ఎస్కే భవాని. మా గ్రూప్ నేమ్ ఇస్ బ్రహ్మపుత్ర. మేము వరకట్నం స్కిప్ చేస్తున్నాం. ఈనాటి సామాజిక రూపంలో దురాచారంలో వరకట్నం ముఖ్యమైనది. అవినాశమైన వరకట్నం పిశాచంలో పట్టుకు పీడిస్తుంది. ఆడపిల్లల్ని కన్న పారేట మహమ్మారిగా ఇది తయారైంది. కాబట్టి మేము ఈ చేస్తున్న స్కిప్ చూసి తెలుసుకోండి. నా క్యారెక్టర్ నాన్న క్యారెక్టర్, నా పేరు సుబ్బారావు. నా క్యారెక్టర్ అమ్మ క్యారెక్టర్, నా పేరు అచ్చమ్మ. నా క్యారెక్టర్ కూతురు, నా పేరు లత. నా క్యారెక్టర్ సర్పంచ్. నా క్యారెక్టర్ పంతులు, నా పేరు శాస్త్రి. నా క్యారెక్టర్ మామయ్య, రాములయ్య. నా క్యారెక్టర్ అత్తమ్మ, నా పేరు రాములమ్మ. నా క్యారెక్టర్ కొడుకు, నా పేరు గోపి. నా క్యారెక్టర్ కూతురు, నా పేరు లల్లి. నా క్యారెక్టర్ పాలోడు, నా పేరు పాలయ్య. ఏమండి అమ్మాయి పెద్ద అవుతుంది కదండి, పెళ్లి చేసేద్దాం. అవునే దండాలయ్యా. సుబ్బారావు మీ కూతురికి పెళ్లి సంబంధం వచ్చిందంట, చేస్తావా? మా పిల్లన్నాడు చెప్పేస్తానయ్యా. అమ్మా నాకు చదివేసింది ఏదైనా జాబ్ చేయనా? నాన్నడి చెప్తానమ్మా. ఏమండి అమ్మాయి ఉద్యోగం చేస్తాను అంటుందండి? ఆడపిల్లకు ఉద్యోగం ఎందుకే, పెళ్లి చేసి పంపించేద్దాం. అమ్మా లత నీకు సంబంధం వచ్చింది చేసుకో అమ్మా. చదువుకుంటాను. చదివేందుకే ఎంత చదువు నత్తారని పట్టుకోవాల్సిందే కదా. నేను జాబ్ చేస్తాను. నువ్వు ఇంట్లో ఉందా? నలుగురు నాలుగు రకాలుగా అంటున్నారమ్మా, చేసుకో అమ్మా. అవును చేసుకున్నాను. క్లింగ్ క్లింగ్. హలో హలో, సుబ్బారావు మీరు? మా పాపను చేసుకుంటాను అన్నారు. కట్న కానుకలు ఎప్పుడు ఇస్తారు? ఇస్తామండి, రేపు పంతులు గారి దగ్గరికి వెళ్దాం రండి. సరే. హలో, చేస్తాం చేస్తాం చేస్తామయ్యా, చేస్తాం. సరే రండి. చేస్తాం. అయ్యా అల్లుడయ్యా, మా బంగారు గారాలు పట్టైన మా లతాన్ని మీ చేతిలో పెడుతున్నామయ్యా. కంటికి రెప్పలా చూసుకుంటామన్న నమ్మకంతో పెడుతున్నామయ్యా, బాగా చూసుకో అయ్యా. అమ్మా రాములమ్మ నీ కూతురైన వారం రోజుల తర్వాత ఇస్తామమ్మా. వారం రోజుల తెచ్చండి. సరేనమ్మా. అత్తైనా అమ్మాయినా నీకు అత్తయ్యానమ్మా. మీ చేత కాల్చి పుత్రాలు.
సరే లేదండి మీరు ఏంటి అమ్ముతారో మాకు తెలియదు మా కట్నం కొట్టచ్చండి అలాగేనయ్యా ఇదిగోండి మీ లక్ష రూపాయలు కట్నం ఇచ్చా పెద్ద కట్నం నేను తాతారు కదా ఇవ్వు కాఫీ తాతారా ఏంటో ఇల్లు నీ గొత్తు పొద్దుతున్నాను అత్తయ్య అరే కృష్ణ పెద్ద కదరా పెళ్లి చేసుకోరా చేసుకుంటాను నాన్న హలో హలో మీకు మీ దగ్గర పడ ఉందన్నారు మా కొడుకు ఇస్తారండి చేస్తామండి హలో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారా చేస్తామండి త్వరగా చేయండి రేపు 9 గంటలకు పెళ్లి పిల్ల పాపలతో చల్లగా ఉంటుంది డబ్బులు పడు తీసుకురారా అమ్మా నీకు నిన్నానమ్మా ఎందుకు ఏడుస్తున్నా మీ అత్తయ్య ఉంది నిన్న అమ్మలా చూసుకుంటుంది మామయ్య ఉన్న నాన్న చూసుకుంటుంది ఎందుకు ఏడుస్తున్నామ్మా తల్లి ఆఫీస్కి వెళ్ళి వస్తా ఎదురురా బా
అమ్మ నువ్వు ఎలాంటి దాని వెనకలేదు.
మన పక్కింటి లతలేదు లతలేదురా లత కట్టలేదని ఎంత నరకం పెట్టుతున్నారా ఆ బాధ వాళ్ళు తెలియాలంటే ఇక్కడ వాళ్ళ కూతురు మనం నరకం పెట్టాలి కదా అందుకే నరకం పెట్టానరా అమ్మ లల్లి క్షమించమ్మా ఇప్పుడు ఇదంతా చూసారు కదా ఇక్కడ నుంచి అయినా వరకట్లు ఆడపిల్లలందరినీ బాగా చదివించి వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడేటట్టుగా పెద్ద అయ్యాక అమ్మ నాన్న పెళ్లి చేసేటప్పుడు అత్తారింటికి పంపించేటప్పుడు కట్నం అవ్వాల్సిన లేదు ఎందుకంటే వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడి మంచి జాబ్ చేస్తారు కాబట్టి అందుకే ప్రతి ఆడపిల్లని చదివించండి ధన్యవాదములు.